ఇంకా నాకు పేపర్ తో పని లేదు. యా నా రికార్డ్స్ ఏపే. ఓకే బై. హాయ్ హను. హాయ్ ప్రశాంతి. ఏంటి అర్జున్ ని పక్కన పెట్టుకొని తిరుగుతున్నావ్? ఏంటి సంగతి? అదేం లేదే, మా పెళ్లి ఫిక్స్ అయింది కదా, అందుకే కార్లు పంచుదామని వచ్చామే. అవునా? ఎప్పుడు? నాకు అసలు చెప్పనే లేదు. అదో పెద్ద కదలేవే, రేపు ఎలాగైనా పెళ్లికి వస్తావు కదా, అప్పుడు చెప్తా. ఇంకా బోల్డ్ అని కార్లు పంచాలి, నువ్వు తప్పకుండా రావాలను. ఆలోచిస్తా. ఓకే, ఎనీవేస్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఓకే కంగ్రాట్స్. బాయ్ అను. బాయ్. చూడు బాలు, నీకెన్నిసార్లు చెప్పినా నువ్వు వినటం లేదు. వారం వారం వచ్చి ప్రపోజ్ చేస్తూనే ఉన్నావు, నాకేమో నీ మీద ఏ ఫీలింగ్ కలగడం లేదు. నిన్ను చూసినప్పుడల్లా నా మీద నాకే సిగ్గేస్తుంది. నా మాట విని నీ కెరీర్ పై దృష్టి పెట్టు. ఇలా నా వెంట తిరిగి నీ టైం అంతా వేస్ట్ చేసుకోవద్దు. బహుశా ఈ ప్రేమ లాంటివి నాకు పడదేమో. అది నీతో ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదను. ఐ నో మై లిమిట్స్, ఐ నో మై కెరియర్. నేను టైం వేస్ట్ చేసుకోవట్లేదాను. నీకోసం వచ్చే సమయంలో నా జీవితాన్ని నేను వెతుక్కుంటున్నాను. కానీ ప్రేమ పడదని మాత్రం చెప్పొద్దను, ఎందుకంటే ప్రేమ అనేది ఏదో రోజున ఏదో క్షణాన తప్పకుండా పుడుతున్నాను. ఆ రోజు పుట్టిన ఆ క్షణాన మొట్టమొదటిసారి నేనే గుర్తురావాలి. నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించేవాడు ఒకడు ఉన్నాడని నీ మనసుకి తెలియాలి. అందుకే వారం వారం వచ్చి ప్రపోజ్ చేస్తున్నాను. అంతేకాని నేను ఇది డిస్టర్బ్ చేయాలని, చిరాకు తెప్పించాలని కాదు. ఓకే బాలు, నాకు టైం అవుతుంది, నేను వెళ్తా. బాయ్. తను కాదన్న ఆ క్షణం నాకు గర్వంగానే అనిపించింది. తిక్క తిక్కగా ఆన్సర్లు చెప్పకుండా ఈసారి కష్టపడి జాబ్ తెచ్చుకోరా బాబు. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నేను తిక్క తిక్క సంబంధాలు చెప్పి పట్టి జాబ్ రావట్లేదు అనుకుంటున్నావా? ఈసారి జాబ్ ఎలాగైనా పట్టి మీ అందరు నోళ్ళు మూపిస్తాను చూడు. చూద్దాం. ఓకే మామ్, థ్యాంక్ యూ. మామా, ఆల్ ది బెస్ట్ మామా. ఓకే. హాయ్. హేయ్, మై కమింగ్ సార్. కమింగ్. థ్యాంక్ యూ సార్. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా పేరు సీను సార్. ఓకే. ఇంటర్వ్యూకి వచ్చాను సార్. డబుల్ ఓకే. ఇది తిరగండి సార్. ఇంటర్వ్యూ చేయండి సార్. అంటే నువ్వు తిరగమంటే తిరగాల, తిరగద్దంటే మానేయాలా? అయ్యో అలా కాదు సార్. నేను ఎడి తిరిగి ఇంటర్వ్యూ చేయాలో అది నువ్వే చెప్పాలా? సారీ సార్. మీరు అంటే తిరగండి. అంటే నువ్వు అటు తిరగండి అని చెప్తే నేను తిరిగిపోవాలా? అయ్యయ్యో, నా ఉద్దేశం అది కదా సార్. అంటే నాపై నీకో ఉద్దేశం ఉంది, అది నువ్వు నాకు చెప్తున్నావా? సార్, సారీ సార్. చెప్పు, ఏమిటి ప్రాబ్లం? ప్రాబ్లం కాదు సార్, ఇంటర్వ్యూ కోసం నేను వచ్చాను సార్. ఓహో, ఇంటర్వ్యూవా? ఓకే ఓకే ఓకే. ఓకే సార్. ఆన్సర్ జాగ్రత్తగా చెప్పు. అలాగే సార్. నెంబర్ వన్, నిన్న నువ్వు ఎన్ని గంటలకి నిద్ర లేచావు? 5 గంటలకి సార్. నా దగ్గర అన్ని నిజాలే చెప్పాలి, ఇప్పుడు నిజం చెప్పు. 10 గంటలకి సార్. నిన్న నైట్ నువ్వు ఏం తిన్నావు? 2 చపాతి, కొంచెం పెరుగన్నం తిన్నాను సార్. నిజం చెప్పాలని చెప్పానా? 1/4 చికెన్ బిర్యానీ తిన్నాను సార్. ఇప్పుడు నువ్వు మళ్ళీ నాకు నచ్చావు. ఓకే. 3, నువ్వు ఎన్ని రోజులు జాబ్ నా దగ్గర చెయ్యాలనుకుంటున్నావు? అదేంటి సార్, అలా అడిగారు? ఏ, అలా అడగకూడదా? ఇంకోలా అడగాల. ఎలా అడగాలో నువ్వు నాకు చెప్పాలా? అఫ్ కోర్స్, లైఫ్ లాంగ్ సార్. లాంగ్ టైమా?
పాయింట్ నెంబర్ 1 మా ఆఫీస్ ఓపెన్ అయ్యేది 10 గంటలకి అంటే 9:30కి నువ్వు రెడీగా కింద ఉండాలి పంజాగుట్ దగ్గర ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది కదా అందుకని 8:30 కల్లా టిఫిన్ చేసి రెడీగా ఉండాలి అంటే 7:30కి స్నానం చేసి ఉండాలి అంటే 6:30 కల్లా బాత్రూమ్ లోకి వెళ్ళాలి ఈ మధ్యన కుర్రాళ్ళంతా బాత్రూమ్ లోనే ఎక్కువ టైం గడుపుతున్నారు కదా అందుకని 5కి లేచి యోగా చేసి జిమ్ లో ప్రెస్ ప్రాక్టీస్ చేయాలి కానీ నువ్వు 10 గంటలకు నిద్ర లేస్తావు సో క్యాన్సిల్ సార్ సెకండ్ పాయింట్ నాకు మందు తాగే వాళ్ళ అంటే పరమ భయం ఎందుకంటే వాళ్ళు ఏదో తాగొచ్చి నన్ను కొడతారని కాదు అది నా పర్సనల్ విషయం నైట్ లో చికెన్ తింటే బీపీ బాగా పెరిగిపోతుంది అది నువ్వు తింటున్నావు కనుక పాయింట్ నెంబర్ 2 క్యాన్సిల్ పాయింట్ నెంబర్ 3 నువ్వు మా కంపెనీలో లైఫ్ లాంగ్ జాబ్ చేస్తానంటున్నావు ఇప్పుడు మా ఆఫీస్ బాగానే రన్ అవుతోంది కానీ లైఫ్ లాంగ్ ఉంటుందో లేదో తెలియదు ఒకవేళ మధ్యలో ఆగిపోవచ్చు అప్పుడు లాంగ్ లైఫ్ నువ్వు ఎలా వర్క్ చేస్తావు నా దగ్గర సో పాయింట్ నెంబర్ 3 ఆల్సో క్యాన్సిల్ సార్ బాబు నీకు నేను జాబ్ ఇవ్వడం కుదరదు సార్ అసలు మీరు ఏం అడిగారు నేనేం చెప్పాను నాకేమీ అర్థం కావట్లేదు సార్ అంటే నీకు అర్థమయ్యేలా నేను మాట్లాడాలా 3 క్వశ్చన్లో నీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలిసిపోయింది జాబ్ లేదు గేమ్ లేదు పా గెట్ అవుట్ యూస్లెస్ ఫెలో ఏంటి మామా సక్సెసా ఏంట్రా సక్సెస్ వాడు బాసారా వాడు పెద్ద మంటలోడ్రా వాడు గజ్జికుక్క వాడు పిచ్చుకుక్క వాడు సంబంధాలని ప్రశ్నలు అడుగుతున్నారా నాకు ఎప్పుడు జాబ్ వస్తుంది అదేమో సమ్ముకు తింటుంది నాకు ఎలా రాసి పెట్టిందో ఏమో మధ్యలో నువ్వేం చేసింది మామా నువ్వు మధ్యలో మాట్లాడుకో ఏం చేసిందా 4 సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్ చేస్తుంది ఎప్పుడైనా కప్పు కాపీకి వచ్చిందా కనపడితే చాలు తెగ పీల్ అయిపోయి ఈ పనుంది ఆ పనుంది అని చెప్పి వెళ్ళిపోద్ది కానీ వాడితో